లలిత ఎక్స్చేంజ్ బుత్స పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ వెల్కమ్ టు క్యూబ్ టీవీ దిస్ ఇస్ డాక్టర్ నందిని ఫ్రమ్ కేర్ అండ్ కేర్ హోమియో క్లినిక్స్ సో ఇవాళ ఇంకొక మోస్ట్ వ్యూడ్ టాపిక్ వచ్చేసి డాండ్రఫ్ అండి చాలామందికి కామన్గా ఉండే కంప్లైంట్ ఇది ఆడవాళ్ళ లోపల మగవాళ్ళ లోపల మగవాళ్ళలో కొంత మటుకు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది బికాజ్ వాళ్ళు ఎక్కువ బయట ట్రావెల్ చేస్తారు పొల్యూషన్కి దానికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటారు కాబట్టి కొంతవరకు లేడీస్తో కంపేర్ చేస్తే మగవాళ్ళ లోపల ఈ కంప్లైంట్ అనేది ఒకప్పుడు ఎక్కువగా ఉండేది ఇప్పుడు చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు లేడీస్ కూడా ట్రావెల్ చేస్తారు ఎక్కువ మటుకు ఏసీలో వర్క్ చేస్తున్నారు బయట పొల్యూషన్కి దానికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి ఇద్దరు బోత్ జెండర్స్ లోపల మనం ఈక్వల్ గా చూస్తున్నాం ఇప్పుడు ఈ డాండ్రఫ్ అనే కంప్లైంట్ సో అసలు ఇది ఏంటి ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే మనకి స్కాల్ప్ అనేది క్లీన్గా ఉన్నప్పుడు మనకి డాండ్రఫ్ అనేది ఉండదండి కాకపోతే ఎప్పుడైతే మనం కొన్ని సర్కమ్స్టాన్సెస్ లోపల అంటే ఇప్పుడు ఎక్కువ పొల్యూషన్ కావచ్చు లేదా ఎక్కువ ఎండలో కావచ్చు లేదా ఎక్కువ చల్లగా అంటే ఎక్కువసేపు ఏసీలలో కూర్చోవడం కావచ్చు ఇలాంటి కొన్ని అట్మాస్ఫియర్స్కి మనము ఎక్స్పోజ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ వల్ల కొంతవరకు మనకి ఈ డాండ్రఫ్ అనేది రావడం జరుగుతుందండి ఇది జస్ట్ ఫిజియోలాజికల్ లెవెల్లో ఉంటుంది అంటే మనకి స్కాల్ప్ అనేది డ్రై అయిపోవడం ద్వారా కొంతవరకు ఈ డాండ్రఫ్ అనేది వస్తుంది ఇది పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే ఇది ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇలా ఫాల్ అవుతుంది షోల్డర్ మీద లేదంటే కోమ్ చేసినప్పుడు వాళ్ళకి డ్రెస్ మీద పడుతుంది బయటకు వెళ్ళినప్పుడు కొంతవరకు ఏంటంటే ఇది కొంచెం ఎంబరాజింగ్ ఉంటుంది అన్నమాట ఈ డాండ్రఫ్ అనేది అంతేగాని ఇది పెద్ద సీరియస్ కంప్లైంట్ అయితే డెఫినెట్లీ కాదు మామూలుగా కొంతవరకు కేర్ పడడం ద్వారా ఈ డాండ్రఫ్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ కేసెస్లో ఈవెన్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు సో ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే యాంటీ డాండ్రఫ్ ఆయిల్స్ కావచ్చు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడడం వల్ల బెనిఫిట్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు యా కొంతవరకు దాంట్లో ఉన్న కాంబినేషన్స్ ప్రకారంగా కొంతవరకు వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు అలా కాకుండా ఇంటర్నల్గా మనం కొన్ని చేంజెస్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఈ డాండ్రఫ్ని ఫ్రీక్వెంట్గా రాకుండా చూసుకోవచ్చు అండి అవి ఏంటి అంటే వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ద్వారా వైటమిన్ సి వైటమిన్ సి ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఈ డాండ్రఫ్ అనేది ఎక్కువ మటుకు రాకుండా ఉంటుందండి అందులో ముఖ్యంగా కనుక మనం తీసుకుంటే లెమన్ కావచ్చు ఉసిరి ఉసిరికాయలు సో వీటి లోపల ఏంటంటే మనం ఆరెంజెస్ కావచ్చు ఆరెంజ్ పీల్ సో ఇలా విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్స్ మనం రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవడం ద్వారా కొంతవరకు ఈ డాండ్రఫ్ అనేది మనం తగ్గించుకోవచ్చండి ఎందుకు అంటే వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళ లోపల కూడా ఈ డాండ్రఫ్ అనేది మనం కొంతవరకు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము కాబట్టి విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ద్వారా కొంతవరకు స్కాల్ప్ క్లీన్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ప్లస్ హెల్దీ హెయిర్ని ప్రమోట్ చేస్తుంది అండ్ అందులో ముఖ్యంగా చాలామంది అమ్మాయిలు అడుగుతూ ఉంటారు లెమన్ని స్కాల్ప్కి అప్లై చేయొచ్చా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు నిమ్మకాయ జ్యూస్ని స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చా డైరెక్ట్ దానివల్ల యూజ్ ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక కొంతవరకు ఉంటుందండి ఇది ఎందుకు అంటే స్కాల్ప్ యొక్క పీహెచ్ని మెయింటైన్ చేస్తుంది ఈ లెమన్ జ్యూస్ అనేది కాకపోతే డైరెక్ట్గా అప్లై చేయకుండా కొంతవరకు కర్డ్లో మిక్స్ చేసుకొని అంటే పెరుగులోపల బాగా పులిసిన పెరుగులోపల ఒక నాలుగు ఐదు నిమ్మ చుక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని స్కాల్ప్కి అప్లై చేయడం ద్వారా కొంతవరకు ఈ డాండ్రఫ్ సమస్య అనేది ఫ్రీక్వెంట్గా రాకుండా ఉంటుందండి అండ్ దాంతోపాటు మెంతులు కూడా యూస్ చేయొచ్చు కర్డ్ లోపల ఒక నాలుగు మెంతి గింజలు కూడా మీరు మిక్సీ చేసుకొని ఒక ప్యాక్ లాగా చేసుకొని పెట్టుకోవడం ద్వారా ఫ్రీక్వెంట్ గా వచ్చే డాండ్రఫ్ నుంచి రాకుండా కాపాడుకోవచ్చు ఇవేంటంటే జస్ట్ ఫిజికల్ లెవెల్ గా ఉండే కంప్లైంట్స్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఏంటంటే ఈ డాండ్రఫ్ కి స్కాల్ప్ సోరియాసిస్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుందండి మనకి సోరియాసిస్ లోపల అంటే మనకి స్కాల్ప్ భాగంలో వచ్చే సోరియాసిస్ లోపల కూడా బాగా వైట్ ప్లేక్స్ లాగా వచ్చి దళసరిగా ఉండి ఊడిపోతూ ఉంటాయి మనకి స్కాల్ప్ లోపల నుంచి సో డాండ్రఫ్కి దానికి ఒక చిన్న లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైతే మామూలుగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాక కూడా డాండ్రఫ్ తగ్గట్లేదు రెగ్యులర్గా ఉంటుంది బాగా క్రస్ట్ బాగా ఎక్కువ మందంగా ఉండి రెగ్యులర్గా ఊడిపోతుంది ఇలా వింటర్ సీజన్స్ లోపల బాగా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మాత్రం ఒకసారి వెంటనే ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఒకవేళ అది స్కాల్ప్ సోరియాసిస్ అవుతే మటుకు మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అవుతే దానికి తొందరగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్ళు అంటే కొంతమందికి హెయిర్ అనేది బాగా ఆయిలీ అయిపోతూ ఉంటుంది వాళ్ళ లోపల ఈ డాండ్రఫ్ సమస్య అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఆ ఆయిల్ మీద చిన్న ఈస్ట్ లేదా ఫంగస్ లాంటిది ఫామ్ అవుతుంది దానివల్ల రెగ్యులర్గా డాండ్రఫ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే దీనికి బెస్ట్ టిప్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అండి కొంతవరకు కోకోనట్ ఆయిల్ తోటి రెగ్యులర్గా ఆల్టర్నేట్ డే కావచ్చు రెండు రోజులకు ఒకసారి కావచ్చు స్కాల్ప్ బాగా మసాజ్ చేసుకొని హెయిర్ వాష్ చేయడం ద్వారా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుందండి స్కాల్ప్కి ఆయిల్ మసాజ్ చేయకుండా అయితే హెయిర్ వాష్ చేయొద్దు ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ బాగా ఆయిల్ మసాజ్ చేసుకొని స్కాల్ప్కి కొంత రక్త ప్రసరణ మెరుగవుతుంది దానివల్ల కూడా డాండ్రఫ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది దాని తర్వాతే హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం ఉంటుందండి లేదు ఇంకొంచెం ఇరిటేటింగ్గా ఉంది ప్రాబ్లమాటిక్గా ఉంది అన్నప్పుడు మాత్రం ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాలి చాలామంది లోపల ఏంటంటే జస్ట్ ఇచ్చింగ్ ఉంటుంది కొంతవరకు దురదొస్తూ ఉంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే బాగా స్క్రాచ్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది సో ఈ ఆయిల్ మసాజ్ అనేది చేసుకోవడం ద్వారా ఏంటంటే కొంతవరకు ఆ ఇచ్చినెస్ అనేది స్కాల్ప్ లోపల తగ్గడానికి అవకాశం ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే కొంతవరకు వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళ లోపల కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ దాంతోపాటు ఎవరైతే ఎక్కువసేపు ఏసీలలో ఉండి వర్క్ చేస్తారో లేదంటే ఎక్కువసేపు ట్రావెల్ చేస్తారో పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళ లోపల కూడా ఇది మెయింటైనింగ్ ఫ్యాక్టర్ అండి రెగ్యులర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ఫుడ్ లోపల అండ్ వాళ్ళు హెయిర్ కేర్ తీసుకోవడం ఒక్కటే వాళ్ళకి పరిష్కారం అండి ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మెయిన్లీ డీప్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవద్దండి డీప్ ఫ్రైడ్ ఫుడ్ కావచ్చు ఫాస్ట్ ఫుడ్ అందులో ముఖ్యంగా అజనమోటో అంటాం కదండీ అజ్నామోటా ఉన్న ఆహార పదార్థాలు అనేవి తీసుకోవద్దు ప్యాక్డ్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా డాండ్రఫ్ అనేది పెరుగుతుంది ఎవరైతే బాగా నాన్ వెజ్ తింటారో బాగా డీప్ ఫ్రై చేసుకొని బాగా స్పైసీ ఫుడ్ బయట బిర్యానీలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటారో వాళ్ళ లోపల కూడా ఏంటంటే ఈ డాండ్రఫ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది సో ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ సీజనల్గా వచ్చి అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండి పప్పాయా కావచ్చు ఇప్పుడు ముఖ్యంగా కనుక తీసుకుంటే పప్పాయ అండి పప్పాయ లోపల ఏంటంటే వైటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది పప్పాయ బొప్పాస్ పండు అంటాం కదా సో పప్పాయ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు డాండ్రఫ్ అనేది అందుబాటులో ఉంటుంది మెయిన్ ఏంటంటే ఫ్రెష్ సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని తీసుకోవడం ద్వారా ఈ డాండ్రఫ్ సమస్య అనేది రాకుండా ఉంటుందండి ఎందుకంటే మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల అందరం పొల్యూషన్కి కావచ్చు లేకపోతే ఏసీ అంటే ఇప్పుడు బయట టెంపరేచర్ ఒకటి ఉంటే మనం ఒక టెంపరేచర్లో ఉంటాము సో మెయిన్లీ ఈ డిఫరెన్సెస్ వల్లనే చాలా మటుకు ఫిజికల్ ప్లేన్లో డాండ్రఫ్ అనేది మనం చూస్తూ ఉంటాము కాబట్టి మన ఆహారం కావచ్చు సఫిషియెంట్గా వాటర్ మెయిన్గా ఏంటంటే త్రీ టు ఫోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ రెగ్యులర్గా తీసుకోవచ్చు ద్వారా కూడా కొంతవరకు స్కాల్ప్ అనేది ఆ మాయిస్డ్గా ఉంటుంది దాని లశ్చర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి కూడా డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా మనం దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో వ్యక్తపరచండి సో మెయిన్గా మనం చూసే కంప్లైంట్స్ అయితే అండి ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఏంటంటే కొంతవరకు మీరు ఈ సమస్య నుంచి ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ అనేది రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ